ఈ రాశుల వారు సులభంగా క్షమిస్తారు కానీ పగ పెంచుకుంటూ పోతారు. మేషరాశి. ఈ రాశి వారు అందరినీ ఎక్కువగా క్షమిస్తారు. అయితే ఈ లక్షణాలున్న వ్యక్తులు చాలా మొండితనంగా ఉంటారు. వీరు ఇలా అనుకుంటూ ఉండడమే కాదు, ఇదే సరైన పద్ధతి అనే భావనలో ఉంటారు. వీరు ఏదైనా తప్పు చేసినా లేదా మోసం చేసి క్షమించమని అడిగితే వారు సులభంగా క్షమించినట్టు చెబుతారు. కానీ వారిపై మాత్రం ఎల్లప్పుడూ పగను పెంచుకుంటారు. ఆ విషయాలు ఎప్పటికీ మర్చిపోలేరు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చాలా విషయాల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ రాశి వ్యక్తులకు ఏదైనా అన్యాయం చేసినప్పుడు వారు మిమ్మల్ని క్షమించే వరకు మీరు వారికి వీలైనంత మేరకు దూరంగా ఉండాలి. వీరికి తప్పు చేసిన వారిని క్షమించే సామర్థ్యం ఉన్నప్పటికీ వీరు ఇలాంటి విషయాల పట్ల చాలా నిరాశ చెందుతారు. మీరు అన్యాయం చేసిన విషయం గురించి ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పరు. వాటిని చాలా రహస్యంగా ఉంచి పగను మాత్రం పెంచుకుంటారు. ధనస్సు రాశి. ఈ రాశి వారు అంతర్గతంగా అన్యాయం చేసిన వారిని క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ అలాంటి పరిస్థితులను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ రాశి వారు అలా చేయడానికి అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడమే కారణం. ఎందుకంటే వాటిని గుర్తు చేసి కాలయాపన చేయరు. అయితే వీరు స్నేహితులు మరియు భాగస్వాముల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి. ఈ రాశి వారు ఎవరినైనా సులభంగా క్షమిస్తారు. కానీ ఇది వీరికి ఒక చెడ్డ అలవాటుగా ఉంటుంది. మీరు వారికి అన్యాయం చేస్తే కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత వారు మిమ్మల్ని క్షమించినట్టు ఉపరితలంపై కనిపిస్తుంది. అయినప్పటికీ వారు మీ సంబంధంలో ఇటువంటి కలహాలకు కారణమయ్యారు. అయితే వారికి బాధను కలిగించిన విషయాలను గుర్తు చేసుకునేందుకు వీలున్న అవకాశాలన్నింటినీ తీసుకుంటారు. మీనరాశి. ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ పగను పెంచుకుంటూ ఉంటారు. అయితే వీరు పెంచుకున్న పగను ఎక్కడో ఒక చోట తగ్గించుకుంటారు. అందుకే వీరికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటి విషయాలను వీరు ఎప్పటికీ మర్చిపోలేరు. వారికి అలాంటి విషయాలు అసౌకర్యంగా అనిపించినా వాటిని అస్సలు మర్చిపోలేరు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.